విక్రాంతం నిచ్చిన వేసింది అల్లుడు పైకి ఎక్కొచ్చాడు. ఏమన్నా చిక్కలా ఎవరు సరే సరే నేరుగా అల్లుడు పైకి ఎక్కొచ్చాడు. అల్లుడికి బాత్రూమ్ లో నీళ్ళు తోడి అల్లుడు అయ్యో చాలంటే నీళ్ళు ఆడబెట్టే పోసుకో వెళ్ళి పోసుకుంటా పోసుకుని స్నానం చేస్తా అని నేరుగా వచ్చేలా ఇచ్చిన ఒక షాట్ ఉంది గుడ్డి ఏం కనపల్లా ఆయన్ని కుర్తి నీళ్ళు తొట్టి బరుగుడు నీళ్ళు తాగుతా ఉంది. అన్నం గేం నుంచి దబరాలు పెట్టింది ఉడికి బకెట్ లో పెట్టింది అత్త. పెట్టింది సొక్కా పంచర్ ఇప్పి కుర్తి నీళ్ళు తొట్టిగా నీళ్ళు అవుతాడు పరుగుడు మీద సొక్కా పంచేసాడు. అదే గోడ అనుకోని గోడ అనుకోని అది నీళ్ళు ఆగి ఆ కొడవలు తీసుకుపోయి సొక్కా పంచా. ఉడికి నీళ్లు పోసుకోకుండా ఈ గంజంతా ముంచి పోసుకుంటాను అల్లుడు. అల్లుడు అత్త ఈపురుద్దామని అల్లుడు చేయి మీద ఈపు చేపెడితే జర్ర జరుతామని అల్లుడి మీద పడింది. అల్లుడా ఏంది అత్తయ్యా చిక్కులా అదేమిటి ఉడుకు నీళ్ళు అడు గంజంత పోసుకో పరికమలోడా తక్కువ అల్లుడు చేత అది గంజే సంగతి తెలుసు ఈ ఉడుకు నీళ్ళ సంగతి నాకు తెలుసు. మరి గంజెందుకు పోసుకున్నా నేను చదువుకునేటప్పుడు మా హెడ్ మాస్టర్ చెప్పేవాడు ముందు గంజి పోసుకొని మళ్ళీ ఉడుకు నీళ్ళు కింద పోసుకుంటే ఒళ్ళంత కిర్ర కిర్ర అంటా నీ పాడు కానీ ఎందుకులే అని తా ఏమిటి ఈడ గోడ ఉంది అట్టపోయింది యారా ఈడ గోడే లేదు అల్లుడు ఈడ గోడే లేదు ఉంది ఇందా గోడ ఇందాక లేదు ఇప్పుడు లేదు అసలు కట్టినే కట్టిలే గోడ నువ్వు ఇడ్డూరం మాట్లాడత నాకు ఇడ్డూరం లేదు ఏం లేదు మరి నేను సొక్క పంచి గోడ మీద తెచ్చలేదు లేదు అక్కడ గోడే లేదు మరి సొక్క పంచి అయ్యేందుకు లేడు సొక్క పంచి నువ్వు ఎక్కడ వేసొచ్చావు నాకు చెప్పి కొత్త తీసుకొచ్చింది కట్టుకున్నాడు వెంటనే ఇంటికి వస్తాను భావతులు అమ్మా మా బావ వచ్చేసాడు మా బావ మేమందరం కలిసి పోంచేస్తాం సరే కూర్చున్నాయని ఇద్దరు బావార్థులు అల్లుడు కూర్చొని ఆనందింటున్నారు ఈ లాస్ట్ లో సుబ్బారావు కూర్చున్నాడు పై పక్క ఇద్దరు బావార్థులు కూర్చొని తింటున్నారు తింటుంటే ఈయన సంతకాడు తోడుకొచ్చిన ఆవుదోడా దానికి మెడకు తలుపు పెట్టి కట్టేసి అలవాట్లేదు తిరుగుతానే వచ్చింది తిరుగుతూ తిరుగుతూ వచ్చి సుబ్బారావు ఇస్తున్నాకులు ఒక పక్క సప్పుకు సప్పుకొని తింటావు సప్పుకు సప్పుకు శబ్దం అవుతుంది కానీ ఏం తినేది అర్థం కాలేదు గుడి ఉండకుండా బావాతో చూసి లేదా బావ తోడు వచ్చింటారు మా బావ దేని కూడా అది అని బావా ఏమిటి ఏమిటి బావర్ది ఏంటి 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 బావర్ది ఆవు తోడు వచ్చి ఇస్త్రాకులు అన్నం తింటానయ్యా మాకు తెలుసులేవో అన్నాడు ఆవు తోడు తినే మాకు తెలియదు అనుకునేవా తెలిసి ఎందుకు అలా ఉన్నావు పెద్దోళ్ళు ఏం చెప్పారు ఏం చెప్పారు తొమ్మ యావన పోయి తోలు బొమ్మలు ఆడు చూడమండి అరవ యావన పోయి ఆవుల పప్పం చూడమండి ఆవు ఎంగిలి కొడుతుంటే తప్పులేదులే మీరు తినండి నేను ఆవు తింటాను అంటే మా ఇంట్లో చేతో అనేటువంటి వాళ్ళ అమ్మ వాళ్ళ అత్త వచ్చి తొట్లో పారేసి మళ్ళా వేరే విస్తరేసి అన్నం పెట్టి ఈ అత్త ఏం చేసింది ఇంట్లో పోయి ఏం చేసింది జగ్గుతో షారు తీసుకొని వచ్చి అల్లుడా నీకు షారు పోసి అడగకుండా ఈ అత్త లడలడలడలడ షారు పోస్తా ఉంది లడలడ షారు పోస్తే మన సుబ్బారావు అనుకున్నాడు నమ్మకడు వారి ఆవుదోడ మళ్ళీ వచ్చిందిరా ఇది ఇందాకేమో మూతి పెట్టి అన్నం తింటే ఏదో ఉపాయం చెప్పి తప్పించుకున్నా ఇది వచ్చి మళ్ళా తర్వాత వెనక్కి తిరుక్కుని ముడ్డి మళ్ళీ ఇచ్చి ఇది వచ్చే వస్తాను దీని జన్మలో దగ్గరికి రాకుండా కొట్టాలా ఈ అత్త సాలీలా ఈ అత్త లడలడలడలడలడలడలడ చిన్నగా ముట్టుకుందని పేరు తీసుకున్నాడు పైన పాస్తాను నిన్ను జన్మలో దగ్గరికి రాకుండా బెదిరేట్ కొడతా అని చిన్నగా ముట్టుకుని పేరు తీసుకొని అత్త బొగ్గరికి తీసి సభ్యుడు ఎవగడు గాలి పడే షారు పోస్తాను పేరుతో కొడతావు నీ ఎవగడు సిగ్గు లేక మళ్ళీ మీ అమ్మకి సాయం మాట్లాడుతున్నా వచ్చి రాజు నేను చూస్తాడా మీ అమ్మ చేసే పనులు కొడుతుంది మీరు రోడ్డు మీ అమ్మే మీ వృత్తులు మీ అమ్మే అన్నం పెట్టను మీ అమ్మే ఇస్తాక ఎత్తులు మీ అమ్మే షారు పోయిన మీ అమ్మే అన్ని మీ అమ్మే చేస్తాడు నా పిల్ల వేడికి ఉంది అందుకు పీడితో కొట్టే మీ అమ్మలో పీడితిరుకుండా ఏ పెడుతూ చేతి కొద్ది పెరిగిన ఉండకు అల్లుడు ఏం చేస్తావు కడుపులో పెట్టుకుని తప్ప ఏమన్నా బాగుండదు కడుపులో పెట్టుకుని కడుపులో పెట్టుకుని ఏం చేస్తుంది అల్లుడే గుట్టిలో కొనుక్కునేది చెప్తేగా గొడవలు అయితే అనుకున్నది అందరూ కలిసి ఆ మంచు కూర్చోనుడు కదా అమ్మాయి స్వంగారం చేసి